सूर्यापेट जिल्ला व्याप्तंगा उपाध्याय संघालु निरसन तेलुपुतु निराहार दीक्ष कार्यक्रमानि चेपट्टायि। सीएम केसीआर इच्चिन हामीलु अमलु चेयक विद्यारंगं निराधरणकु गुरैंदनि मंडिपड्डायि। राष्ट्र व्याप्तंगा निरुद्योगुलतो कलिसि ई नेल 29न हैदराबाद इंदिरा पार्क वद्द महाधर्नानु निर्वहिस्तामनि हेच्चरिंचायि। निरुद्योगुल निरसनकु तेलंगाण इंटि पार्टी अध्यक्षुलु चेरुकु सुधाकर्, माजी एम्मेल्सी कपिलवाई दिलीप कुमार्लु उपाध्याय संघालकु तम संघीभावं तेलियजेशारु। ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ఐక్యత సమస్యలు సాల్వ్ కాలే కానీ సీమానికి కోర్టు ద్వారా పోయి మళ్ళీ ధర్నా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చినారు। అట్లా అనుకున్నాం ఏమి రావేమో అని మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటామనే పరిస్థితి నుంచి తిరిగి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది। ఆశ్చర్యం అది చాలా ఇంతకుముందు వచ్చినట్టు చెరుకు సాగర్ వన్ ఇయర్ జైలు ఉన్నాడు కదా సో మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నమాట। అయితే అనుకున్నాం అప్పుడు అది ఆ రోజుల్లో మరి ఎన్ని త్యాగాలు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అక్కడ నాలుగు నేనైతే టెన్ ఇయర్స్ సర్వీసులు వదులుకున్నాను, రాజీనామా చేసి ఉద్యమంలో చేరింది। సరే నాకు అవిశ్వాసాత రెండుసార్లు మీ అందరూ ఆశీర్వదిస్తే ఎమ్మెల్సీ అనే అవకాశం కూడా వచ్చింది। కానీ ఎంతోమంది అసలు సుధాకర్ లాంటి వాళ్ళు ఊరికైనా అసలు అడిగినవాడే లేడు, విమలక కావచ్చు గద్దర్ కావచ్చు ఎవరి కంట్రిబ్యూషన్ అడుగుంది, అది ఇప్పుడు ఎవడున్నాడా అది అధికారంలో నిర్లక్ష్యానికి గురైందని చెప్పి తెలంగాణ కోసం అని చెప్పి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి తెలంగాణ కోసం పోరాటం చేసి తీరా తెలంగాణ తెచ్చుకున్నాక విద్యారంగాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, విద్యారంగంలో మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు, ఉపాధ్యాయుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు। స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి 2018 మే 16న ఉద్యోగ సంఘాలన్నిటితో సుదీర్ఘంగా చర్చించి జూన్ 2, 5, 6, 15 పిఆర్సి అని చెప్పి ఇంతవరకు ఏకసభ్య కమిషన్ అయితే లేట్ అవుతుందని చెప్పి ముగ్గురు సభ్యులతో కమిషన్ వేసి 30 నెలలు అయినా కానీ ఇంతవరకు నివేదిక సమర్పించకపోవటం, ఇంతవరకు ఐఆర్ కూడా కనీసం ప్రకటించకపోవటం అనేటటువంటి దారుణం, కనీసం ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లను కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదు, అంతర్ జిల్లా బదిలీలు చేసే పరిస్థితి లేదు, భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయినటువంటి వాళ్ళు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ నానా బాధలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అంతర్ జిల్లా బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ లేవు, దాదాపు విద్యారంగంలో సుమారు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ పోస్టులు నింపేటట్లేదు, ప్రమోషన్ లేవు, బదిలీలు లేవు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు, విద్యారంగంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు కూడా పరిష్కారంగా అయ్యేటటువంటి పరిస్థితి లేవు, ఇవాళ ఆన్లైన్ క్లాసులు